హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కాల సేవలో కూడిచ్చిన మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తునామములో నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. అందరూ బాగున్నారా? దేవుని యొక్క అత్యున్నతమైన ప్రేమను బట్టి ఈ యొక్క శ్రమల దినాలలో ఈ యొక్క చివరి బైబిల్ స్టడీకి మనల్ని నడిపించిన దేవునికి స్తుతి మహిమ ఇప్పుడు యుగ యుగములకు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సమాధి కార్యక్రమాన్ని గురించి మనం ధ్యానించుకోబోతూ ఉంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. రెండు చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు సాగుదాము. అందరు కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వ మనకు కానుభూతుడమైన మా గొప్ప దేవ, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడా, మా పితరుల దేవుడా, మాకు చాలిన దేవుడా, మారిన దేవ, మార్పు చెందిన దేవ, నీకు కోటాను కోట్ల వందనములు, స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యంను ధ్యానించుకునే దానికి మాకు ఇస్తున్నటువంటి కృపను బట్టి నీకు వందనాలు. ఈ బైబిల్ స్టడీలో ఆది నుండి అంతవరకు నీ ఆధిపత్యములో నీ మహిమార్థమే జరిగించుకొని ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ ఎలాంటి డిస్ట్రాక్షన్స్ కానీ లేకుండా యేసు నామములు మీరు సహాయం చేయడం మాత్రమే. హల్లెలూయా. ప్రతి డిస్టర్బెన్స్ను వీ బైండ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నీ అభిషేకమును విడుదల చేయనయ్యా, నీ సన్నిధిని విడుదల చేయని మా తండ్రి. స్తోత్రం లార్డ్. నేను కొత్త విషయాలు నేర్చుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి మా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. నీకు వందనాలైనా. నేను వీక్షిస్తున్న ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సత్యాలు వారు తెలుసుకుని మా ప్రభా ఆత్మజీవితంలో కట్టబడే భాగ్యాన్ని మీరు దయచేయమని కోరుతూ ఉంటున్నాం. నీ దాసుని మీ సెలవు చట్టం వరకు పరుచుకొని నోటికి నూరయ్యుండి నా ప్రభా భూరువలేనని వాడుకొని మా తండ్రి నీ మహిమార్థమే దీవించండి, అభిషేకించండి, సహాయం చేయండి మా తండ్రి. హల్లెలూయా. లార్డ్ ఎదుగో ఈ సమయంలో నా ప్రభా ఈ స్ట్రీమింగ్లో ఆది నుండి అంతవరకు నీ ఆధిపత్యంలో నీ మహిమార్థమే జరిగించుకొని వీక్షిస్తున్న మా అందరికీ దీవెనకరంగాను నీకు మహిమకరంగా ఉండేట్లు మీరు సహాయం చేస్తారని మా ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సారీ. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇది నేను ఇందాక చెప్పినట్లుగా ఈరోజు చివరి బైబిల్ స్టడీ అయింటున్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గత 40 రోజులుగా దేవుని బిడ్డలారా ప్రతిరోజు సాయంకాలము ఎన్నో అంశాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాము. ఈ వాక్యాలు ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు నేను కూడా ఎంతగానో ఆశీర్వదించబడి ఉంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ యొక్క పలు కోణంలో మనం సిలువను గురించి ధ్యానించుకొని ఉంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఇది చివరిది. యేసు ప్రభు సమాధి చేయబడతామై ఉంటున్నది. చాలామందికి ఈ యొక్క విషయాలు తెలియదు. ఇది దురదృష్టం. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, గుడ్ ఫ్రైడేకి ఎంత ప్రాధాన్యత ఉందో, ఈస్టర్కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, అదే ప్రాధాన్యత యేసు ప్రభు యొక్క సమాధి కార్యక్రమంలో కూడా ఉంది, సమాధి చేయబడటంలో కూడా ఉంది అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఇది ఒక మానవుని యొక్క చరిత్రలోనే అద్భుతమైన కార్యమై ఉంటున్నది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. నేను వాటి గురించి కొన్ని విషయాలు ఈరోజు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇది ఈ 40 రోజుల యొక్క కార్యక్రమంలో ఇది చివరి దినమై ఉంటున్నది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అఫ్ కోర్స్ మనకు గుడ్ ఫ్రైడే తర్వాత శనివారము, తర్వాత ఈస్టర్, ఆదివారము రాబోతుంటున్నాయి. ఆ యొక్క ధ్యానాలు కూడా ఉండబోతుంటున్నాయి. అయితే శ్రమలలో ఇది మనము చివరిగా తీసుకోబోతుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు సిలువ వేయబడి ఆయన చనిపోయిన తర్వాత అంత్యక్రియలు, దాని గురించి, సమాధి చేయబడటం గురించి ఈరోజు ధ్యానించుకోబోతుంటున్నాం. రండి. ఆమేన్. నేను చెప్పాను, ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సంగతి ఉంటున్నది. చరిత్రలో, మానవుని యొక్క చరిత్రలో ఇది ఒక అద్భుతమై ఉంటున్నది. ఇవై ఎందుకు ఇది ఒక అద్భుతము, ఎందుకు మనం తెలుసుకోవాలి, దేవుని బిడ్డలుగా మనం ఎరగవలసినటువంటి సత్యాలు ఏంటి తెలుసుకుందామని ప్రయత్నం చేద్దాం. రండి. మార్కు సువార్త 15:46 మనం చదువుకుందాము. అతడు నార బట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలు తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొరలించెను. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. యేసు సిలువ వేయబడేటప్పు మరియు ఆయన పునరుత్థానానికి మధ్య, సిలువకు అంటే గుడ్ ఫ్రైడేకి, తర్వాత ఆదివారము జరిగిన పునరుత్థానానికి మధ్యలో ఈ యొక్క అద్భుతమైనటువంటి సమాధి చేయబడటము అనే ఘటము మనము చూస్తూ ఉంటున్నాము. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువుల వారు చనిపోయి ఆయన పార్థిక దేహము సిలువ మీద వేలాడుతూ ఉంటున్నప్పుడు, ఆమేన్, ఒక గొప్ప కార్యం జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆమేన్. చాలామంది పట్టించుకోరు, కానీ ఈరోజు మనము దానిని ధ్యానించుకోబోతూ ఉంటున్నాం. దాంట్లో నుంచి అద్భుతమైన సంగతులు, సత్యాలు మనం తెలుసుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేని బిడ్డరా, యేసు ప్రభువుల వారు జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి.
ఎన్నో అద్భుతాలు ఆయన చేసి ఉంటున్నాడు. ఆ రోజుల్లో ప్రజలు చూసి ఉంటున్నారు. ఈ రోజు వరకు కూడా మనమందరం కూడా మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సేవా జీవితంలో అనుభవిస్తూనే వస్తూ ఉంటున్నాం. అయితే ప్రైజ్ గాడ్, యేసు ప్రభు పార్థిక దేహాన్ని సమాధి చేయబడటం అనేది ఒక అద్భుతమైనటువంటి కార్యము అని చెప్పేసి కూడా మనం చూస్తుంటున్నాం. సమాధి చేయబడకపోతే పునరుత్థానము లేదు. ఇది కూడా ఒక సత్యమై ఉంటున్నది. యేసు ప్రభు సమాధి చేయబడాలి, హల్లెలూయా. చేయబడకపోతే పునరుత్థానం లేదు. కనుక ప్రవచనాల నెరవేర్పు ప్రకారంగా ఈ యొక్క యేసుక్రీస్తును అంత్యక్రియలు చేయటము, లేకపోతే పార్థిక దేహాన్ని తీసుకెళ్లి సమాధి చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రపంచ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారిగా సిలువ వేయబడినటువంటి ఒక ఖైదీ, సిలువ వేయబడినటువంటి ఒక ముద్దాయి, ఆమె శిక్షించబడినటువంటి ఒక క్రిమినల్, ఆమె సమాధి చేయబడటం అనేది ఇది మొట్టమొదటిసారిగా జరిగింది. హల్లెలూయా. ఇది ఒక అద్భుతమైనటువంటి సంగతి అయి ఉంటున్నది. మానవుని యొక్క చరిత్రలోనే, అంటే సిలువ యొక్క అమలు వచ్చిన తర్వాత, రోమా సామ్రాజ్యము సిలువ శిక్షను అమలు పరిచిన తర్వాత, దేవుని బిడ్డరా, సిలువ నుంచి దింపబడి అంత్యక్రియలు జరిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అంటే నా వాళ్ళలో యేసు ప్రభు ఒక్కడు మాత్రమే అని చెప్పేసి ఈ రాత్రి కాల సమయంలో మనం తెలుసుకోవాలి. ఆమెన్. హల్లెలూయా. అని యేసుక్రీస్తులో తప్ప ఇంక ఎవ్వరి జీవితంలో కూడా ఇది జరగలేదు. అందుకని ఇది ఒక అద్భుతమై ఉంటున్నది. ప్రైజ్ గాడ్. దీనికి కారణాలు లేకపోలేదు. ఆ కారణాలే మనం తెలుసుకోవాలి ఈరోజు. హల్లెలూయా. ఇలాంటి ప్రసంగం మీరు ఎప్పుడు కూడా విని ఉండరేమో. ఈ రాత్రి జాగ్రత్తగా నాతో కూడా మీరు రండి, మనము వాక్యములో నుంచి పరిగెవేరుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు సమాధి చేయబడటం అనేది ఒక అద్భుతమైన కార్యమై ఉంటున్నది. యేసయ్య శరీరాన్ని తీసుకెళ్లి, మృతదేహాన్ని లేకపోతే పార్థిక దేహాన్ని తీసుకెళ్లి సమాధిలో పెట్టడం అనేది ఒక అద్భుతమైనటువంటి చరిత్ర అయి ఉంటున్నది. రోమా చరిత్ర, రోమా ప్రభుత్వం యొక్క చట్ట ప్రకారము సిలువైపై చనిపోయిన వారు ఎవరైతే ఉంటున్నారో రోమా ప్రభుత్వం యొక్క ఆస్తి అది. ఖైదీలందరూ కూడా రోమా ప్రభుత్వం యొక్క ఆధిపత్యంలో, అధికారంలో ఉంటారు. ఒకటి. రెండవది, రోమా సామ్రాజ్యం అనుకుంటుంది ఇది మా స్వాస్థ్యమై ఉంటున్నది, వారు మాకు అప్పగింపబడ్డారు కనుక వారు మా వారై ఉంటున్నారు, మేము ఇష్టం వచ్చినట్టు వారికి చేయొచ్చు అని వారి యొక్క ఉద్దేశమై ఉంటున్నది. అది నియమం కూడా ఆ రోజులలో. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అవి రోమా ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఆ పార్థిక దేహాలు ఉంటాయి. సాధారణంగా సిలువైపడిన వారు సిలువ నుండి మరలా దింపబడరు. ఇది ఆ రోజులలో ఉన్నటువంటి శాసనం. ఒకసారి నువ్వు సిలువ వేసి సిలువలో చంపబడ్డ తర్వాత మరలా నీ శరీరాన్ని కిందికి దింపరు. ఇంకా అక్కడే చనిపోయిన తర్వాత అక్కడే వదిలిపెట్టేస్తారు. రాత్రి పగళ్ళు అది అట్లాగే విరేలాడుతూ ఉంటుంది, అట్లాగే కుళ్ళిపోతూ ఉంటుంది. ఆకాశ పక్షులు వచ్చేసి ఆ మాంసాన్ని తినిపోతూ ఉంటున్నాయి. ఎండకు ఎండుతుండి వానకు తడుస్తూ ఉంటుంది. కారణం ఎందుకు అలా చేస్తారు? కారణం ఎందుకు అని అంటేనా, ఆ దారిని పోయే వాళ్ళు, వచ్చే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు అని అంటేనా, వాళ్ళని చూసిన తర్వాత ఇలాంటి శిక్ష ఇవ్వటము, ఆ దేహాలు అక్కడ వదిలిపెట్టడం చూసిన తర్వాత ఎవ్వరు కూడా రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు జరిపించరు. ఎందుకంటే ఆ శిక్షను భరించలేము. ఆ శిక్షను చూస్తేనే భయం అవుతుంటుంది. ఆ సిలువ వైపు చూస్తుంటేనే భయం అవుతుంది. మృతదేహాలు ఆ సిలువపై వ్రేలాడుతుంటే, కొన్ని ఎండిపోయిన ఎముకలని కూడా అస్థి పంజరాలు ఆ యొక్క సిలువల మీద వ్రేలాడుతుంటే, ఈ చూసిన దృశ్యము దేవుడరా మనిషిని కంపింపచేసి పొరపాటున కూడా రోమా గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడటం కానీ, కార్యకలాపాలు చేయటం కానీ, వారికి వ్యతిరేకించడం కానీ జరగకుండా ఉంటుంది. హల్లెలూయా. అందుకనే ఆ సిలువ మీద వ్రేలాబడి చనిపోయిన వారికి ఆ సమాధి చేయ కార్యక్రమం అనేది ఉండదు. అయితే యేసు ప్రభుకి జరిగింది. హల్లెలూయా. యేసు ప్రభుకి మాత్రం జరిగింది. ప్రైజ్ గాడ్. ఎందుకు అని అడిగినా, నేను ఇందాక చెప్పినట్లుగా అది ఎండకు ఎండుతూ ఉండాలి, వర్షానికి తడుస్తూ ఉండాలి, రాత్రి మగలు అట్లాగే ఉండి ఆకాశ పక్షులు తినిపోతుంటున్నాయి, లేకపోతే అట్లాగే ఆ దేహం అంతా కూడా కుళ్ళిపోయి అక్కడే పడి అది భూమిలో కలిసిపోతుంటుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక మనకైనా చూసినట్లయితే ఆ రోజులలో ఆచార ప్రకారంగా శవాలన్నీ కూడా అదే విధంగా పడి ఉండవలసిందే. హల్లెలూయా. ఇది ఎంతో ఘోరమైనటువంటి పనిష్మెంట్ అయి ఉంటున్నది. వింటుంటేనే ఎంతో భయం అవుతుంటుంది. ఆ రోజులలో చూసిన వారికి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి కదండి.
హల్లెలూయా. సరే, ఇది ఎక్కడైనా జరుగుతుందా ఈ విధంగా అని అంటే, ఐ మీన్ ప్రకటన గ్రంథం 11:8 ఒక సంఘటన ఉంటుంది. ఇద్దరు సాక్షులు వస్తారు, హల్లెలూయా, ఇద్దరు సాక్షులు శ్రమల కాలంలో వాళ్ళు వస్తారు, వాళ్ళు చంపబడతారు. చంపబడ్డ తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, వారి యొక్క దేహాలు యెరూషలేము యొక్క వీధులలో 3 రోజులు పడి ఉంటాయంట. ప్రపంచమంతా వారిని చూస్తుంది అని చెప్పేసి వాక్యములో మనం చదువుతున్నాం. ప్రకటన గ్రంథము 11:8 వారి శవములు ఆ మహాపట్టణపు సొంత వీధిలో పడి ఉండెను. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దీనికి అప్పుడు ప్రపంచమంతా కూడా చూస్తుందంట. అయితే 3వ దినాన ప్రైజ్ గాడ్ ఆటోమేటిక్గా వారు లేచిపోతూ ఉంటున్నారు. అదే ఒక అద్భుతం. అంటే ఎందుకు చెప్తున్నాను అడిగిన, యేసు ప్రభువుల యొక్క శరీరము, హల్లెలూయా, ఆ రోజులలో ఖైదీలు కానీ ముద్దాయిలు కానీ ఎవరైతే శిక్షించబడ్డారో వారి దేహాలు అదే విధంగా వదిలిపెడతారు కదండి, దానికి సాదృశ్యంగా ఈ యొక్క వాక్యాన్ని మీకు ఎత్తి చూపుతూ ఉంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. సరే, సిలువలో వేలబడిన శవాలన్నీ కూడా ఇదే విధంగా కుళ్ళిపోయి శవాలుగా మారి కుళ్ళిపోయి అవి నాశనం అయిపోతుంటున్నాయి, రాలిపోతుంటున్నాయి. కానీ యేసు దేవునికి స్తోత్రం కలుగును గాక, యేసు ప్రభు యొక్క శరీరము కుళ్ళిపోకుండా దేవుని బిడ్డలారా, అది చనిపోయిన వెంటనే, ఆయన ప్రాణము విడిచిన వెంటనే, హల్లెలూయా, ఆయనను తీసి రోమా ప్రభుత్వం వారే ప్రైజ్ గాడ్ సమాధి చేసేదానికి వాళ్ళు అనుమతించినట్లుగా మనము చూస్తుంటున్నాము. ఇది ఈ యొక్క విషయము ఎప్పుడు ఎక్కడ కూడా జరగలేదు కనుక ఇది ఒక గొప్ప అద్భుతమైనటువంటి చెప్పేసి మనము చూస్తుంటున్నాము. ఆమేన్, హల్లెలూయా. సిలువపోయినటువంటి యేసు పార్థిక దేహాన్ని తీసేసి ప్రైజ్ గాడ్ సమాధి చేయబడటం అనేది ఒక అద్భుతము. ఇది ఎలా జరిగింది? ప్రభుత్వం యొక్క దృష్టిలో నుంచి, వాళ్ళ యొక్క చట్టాల్లో నుంచి ఎలా తప్పించబడి, లేకపోతే తీసివేయబడి, లేకపోతే దానిని నిర్లక్ష్యం చేసి ఎలా సమాధి చేసేదానికి వాళ్ళు అనుమతించారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐ మీన్ ఇది ఎలా జరిగింది? కారణం ఏంటంటే, ఇది ఒక ప్రవచనం యొక్క నెరవేరుపై ఉంటున్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క జీవితంలో ప్రతి ఘటము, ప్రతి మలుపు, ప్రతి రోజు కూడా వాగ్దానంతోనూ, దేవుని బిడ్డారా, ప్రవచనాలతోనూ కూడినదై ఉంటున్నది. ఏది కూడా యాదృచ్ఛికంగా జరగలేదు, ఏది కూడా అదే విధంగా జరగలేదు, ఏది కూడా కోయిన్సిడెన్స్గా జరగలేదు. అయ్యో, అచానక జరిగిపోయింది అని అంటాం కదా, కాదు కాదు కాదు, ప్రతిదీ కూడా, హల్లెలూయా, ప్రతిదీ కూడా యేసుప్రభు యొక్క జీవితంలో జరిగిన ప్రతి సంఘటన, ప్రతిరోజు, ప్రతి మలుపు కూడా వాగ్దానపూర్వకంగా, ప్రవచనాల నెరవేర్పు ప్రకారంగా అది జరుగుతూ ఉంటుంది. ఆమె, హల్లెలూయా. కనుక ఆయన సమాధి వరకు, తర్వాత పునరుత్థానం వరకు కూడా, ఐ మీన్ మనమందరం కూడా ఈ యొక్క ధ్యానించినట్లయితే కన ఎన్నో ప్రవచనాలు నెరవేరినట్లుగా మనం కనబడుతూ ఉంటుంది. ఐ మీన్ ఇవి జరగాలంటే అత్యున్నతమైనటువంటి శక్తి ఒకటి మధ్యలో కార్యసాధకం జరిగించాలి. హల్లెలూయా. దేవుడే ఈ కార్యాన్ని జరిగించినట్లయితేనే ఇది జరుగుతుంటుంది. హల్లెలూయా. ఈ దేవుడే జోక్యం చేసుకుని ఈ కార్యాన్ని జరిగించినట్లుగా మనము చూస్తుంటున్నాము. ఐ మీన్ హల్లెలూయా. కనుక ఈ యేసు ప్రభు యొక్క దేహాన్ని రోమా సామ్రాజ్యం యొక్క చేతుల్లో నుంచి తీసుకొని, ఐ మీన్ వారి యొక్క ఆధీనములో నుంచి తీసుకొని సమాధి చేయబడటం అనేది ఒక గొప్ప అద్భుతమైంటున్నది. ఇది దేవుడే చేసినటువంటి ఒక అద్భుతమైంటున్నది. ఆమేన్, హల్లెలూయా. ఇదంతా కూడా యేసు ప్రభువును గురించినటువంటి ప్రవచనాల నెరవేర్పే అని చెప్పేసి మనము తెలుసుకుంటూ ఉంటున్నాము. ఆమేన్. దేవుడే ప్రతి ఘటాన్ని కూడా, ప్రతి వ్యక్తిని కూడా యేసు ప్రభు యొక్క జీవితంలో నిర్దేశించాడు. హల్లెలూయా. పలాంటి పలాన్ జరగాలి, ఈ విధంగా జరగాలి, ఈ వ్యక్తి ద్వారా జరగాలి అని చెప్పేసి అనాది కాలం నుంచి కూడా దేవుడే దానిని నిర్ణయించి ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డరా, ఇంకొకటి ఏంటంటే, యేసు ప్రభు యొక్క పార్థిక దేహాన్ని సిలువ మీద నుంచి దించి, ఐ మీన్ అంత్యక్రియలు దానికి జరిగించేసి, చేయవలసిన కార్యక్రమాలు చేసి తీసుకెళ్లి సమాధిలో పెట్టడం అనేది, ఐ మీన్ ఒక దైవత్వానికి సాక్షిగా ఉంది. దైవత్వానికి, యేసు ప్రభులు దేవుడు అనే చెప్పేదానికి సాదృశ్యంగా ఉంటుంది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మృతదేహం యొక్క అంత్యక్రియలు ప్రదేనబడారా, రాజులు మనస్సును మార్చి ఉంటున్నాయి, చట్టాలను మార్చి ఉంటున్నాయి, రూల్స్ను మార్చి ఉంటున్నాయి,
పరిస్థితులను తారుమారు చేసి ఉంటుంది. హల్లెలూయ, ఇది అద్భుతం కాదంటారా? ఆమేన్, హల్లెలూయ, ప్రైజ్ గాడ్. చట్టాలు కూడా ఏమి చేయలేకపోయాయి, రాజులు కూడా ఏమి చేయలేకపోయి ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో అద్భుత రీతిగా యేసు ప్రభు యొక్క సమాధి కార్యము జరిగినట్లుగా మనకు తెలుస్తుంటుంది. ఆమేన్, హల్లెలూయ, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే కదా, ఈ యొక్క యేసు ప్రభు యొక్క సమాధి అనే ఆయన సమాధి చేయటం అనేది ఒక సాక్షిగా ఈ రోజు వరకు కూడా అది నిలబడి స్థాయిగా నిలబడిపోయింది. ఒకవేళ ఆయన సమాధి చేయలేదనుకోండి, సమాధి మనకు ఎలా సాక్ష్యం చెప్తుంది ఈరోజు? నేను ఖాళీగా ఉన్నాను, వచ్చి చూడండి అని చెప్పేసి కదండి. లేకపోతే శిష్యులు ఆ రోజులలో లోపలికి వెళ్ళి చూశారంట, ఆ మార్తిక దేహం లేదక్కడని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. ఐ మీన్ అక్కడ ఉన్నటువంటి స్త్రీలు కూడా అక్కడ విట్నెస్గా మనకు కనబడుతున్నారు, సాక్షిగా మనకు కనబడుతున్నారు. ఒకవేళ సమాధి చేయబడకపోతే వీళ్ళందరి సాక్ష్యాలు ఏమి ఉండేవి? మనకు దొరికి ఉండేవి కాదు కదా. ఈరోజు అందరిలాగానే యేసు ప్రభువు కూడా పోయాడు, అంతే, ఆయన మరణంతోనే కథ ముగిసిపోయింది అని చెప్పేసి అనుకుంటున్నాం. హల్లెలూయ, కాదు 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 కాదు, దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయ, క్రిస్టియానిటీ సమాధితో ముగించలేదు కానీ అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయ. నువ్వు విశ్వసించినట్లయితే ఈరోజు నాతో కూడా ఆమెను చెప్పు దేవుని బిడ్డ. ప్రైజ్ ద లార్డ్. సో యేసు ప్రభుల వారు మ్రాను మీద నుంచి దించబడి ఆయన సమాధి చేయబడుతూ ఉంటున్నాడు. చూడండి, ఒక వాక్యం చదువుకుందామా. అపొస్తల కార్యములు 13:29 మనం చదువుకున్నట్లయితే, వారు ఆయనను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరిన తర్వాత, అంటే ఏం నెరవేరినాయి? ఆయన గురించినటువంటి ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి, హల్లెలూయ, అవన్నీ కూడా నెరవేరిన తర్వాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. హల్లెలూయ, ప్రైజ్ గాడ్. సమాధిలో పెట్టారని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. సరే, ఇది ఎలా జరిగింది ఇప్పుడు మనం చూసుకుందాము. ఐ మీన్ దేవుని బిడ్డరా, మా లూకా రాసిన సువార్త 23:50 ఒక వ్యక్తి గురించి మనం చదువుతుంటున్నాము. అతడు యేసు ప్రభు యొక్క శిష్యుడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంటుంది. ఐ మీన్ నిజమైన శిష్యుడు అయిన అరిమత యోసేపు. హల్లెలూయ, నిజమైన శిష్యుడు అని ఎందుకు అంటున్నాను అంటే, ఈయన అసలైన శిష్యులందరూ కూడా పారిపోయారు, భయపడి పారిపోయారు. యేసు ప్రభుని ఎప్పుడైతే గెత్సెమనే తోటలో బంధించారో అప్పుడే అందరూ కూడా భయపడి పారిపోయారు. యోహాను తప్పక ఇంకెవరు ఆయనతో కూడా లేరు. అదేవిధంగా యేసు ప్రభుల వారు సిలువలో మరణించిన తర్వాత ఆ యోహాను కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. ఐ మీన్ అయితే సైనికులందరూ కూడా సిద్ధపడుతుంటున్నారు, ఇంకా వెళ్ళిపోవాలి, అయిపోయింది, మన పని అయిపోయింది, మనకు అప్పగించినటువంటి పని ఏదైతే అయిపోయింది, అంత మాత్రమే కాకుండా ఈ వాతావరణం అంతా కూడా చాలా బీభత్సంగా మారిపోయింది, ఏంటో అయోమయంగా ఉంది, అందుకని మనుషులందరూ కూడా భయపడి ఇటు అటు పారిపోతుంటున్నారు. ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం 3 చీకటి కమ్మింది, చాలా విచిత్రం, అందుకని అందరూ హడబడి అనేది జరుగుతుంటుంది. సైనికులు కూడా వెళ్తున్నారు. వీటి మధ్యలో, హల్లెలూయ, ఈ యొక్క హడావుడి మధ్యలో అరిమతయ యోసేపు అనే ఒక సజ్జనుడు ఉన్నాడు. హల్లెలూయ. ఉండండి, 50 లూకస్వార్త 23:50 ఏమిటంటే, అరిమతయ అను యూదుడు యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడు ఉండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకు వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండువాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయ. ఐ మీన్ దేవుడారా, మనకు చాలా వరకు కనపడేది యేసు ప్రభువు వారు చుట్టూ గుంపులు గుంపులుగా కనబడుతూ ఉంటున్నారు. ఐ మీన్ దాని వారి మధ్యలో ఆయన నమ్మినటువంటి శిష్యులు మనకు కనబడుతుంటున్నారు. కానీ అదృశ్యంగా ఉన్నటువంటి, అంటే మనకు కనబడినటువంటి, మనకు బయటికి బహిరంగంగా బయలుపరచబడినటువంటి కొంతమంది శిష్యులు ఆయనను సీక్రెట్గా ఆయన శిష్యులుగా మారి ఉంటున్నారు. వారిలో ఒక అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకడు అరిమత యూసేపు ఒకడు. ఆమేన్, హల్లెలూయ, దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాగే యోహాను సువార్త 3 ప్రైజ్ గాడ్, మనము ఆ యొక్క పరిసయ్యుని గురించి మనము చదువుతూ ఉంటున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయ. ఇట్లాగా వాక్యంలో అక్కడక్కడ మనకు కొంతమంది యేసు ప్రభు శిష్యులుగా ఉన్నటువంటి వారు మనకు కనబడుతూ ఉంటున్నారు. సరే, ప్రైజ్ గాడ్. యేసు ప్రభుల వారు సర్వలోక పాప నివారణ నిమిత్తమై, క్షమాపణ నిమిత్తమై యేసు ప్రభువు సిలువలో ప్రాణాలు అర్పించాడు, తన యొక్క రక్తానంతటి కూడా కార్చాడు. ఆయన మృత శరీరము సిలువపై వేలాడుచూ ఉంటున్నప్పుడు ప్రజలందరూ కూడా వెళ్ళిపోయారు.
ఇంకా యూదులకేం గొడవ? ఇప్పుడు రేపు మాకు సబ్బత్ దినం ఉంది, మేము దాని కొరకు సిద్ధపడాలని చెప్పేసి వారి యొక్క హడావుడి. సైనికులేంటి, మా పని అయిపోయింది, మాకు ఇచ్చిన పని అయిపోయింది, మేము వెళ్ళిపోతాము అని వాళ్ళ హడావుడి. శిష్యులేంటి, ఎప్పుడు వాడు పారిపోయారు? హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈ గంభీర వాతావరణం అంతా కూడా గంభీరంగా మారిపోయి ఉంటుంది. ఇలాంటి గంభీరమైనటువంటి పరిస్థితుల్లో అరిమత్తయ్య యోసేపు మనకు కనబడుతూ ఉంటున్నాడు. ఆమెన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఆమెన్ మనము మత్తయి రాసిన సువార్త 27:57 వచనం గనక మనం చదువుకున్నట్లయితే గిన సాయంకాలమైనప్పుడు తనకు శిష్యు యేసునకు శిష్యుడిగా ఉన్నటువంటి అరిమత్తయ్య యోసేపు హల్లెలూయా ఏం చేశాడు? పిలాతు దగ్గరికి వెళ్ళేసి, అయ్యా ఆ శరీరం నాకివ్వు, ఆ పార్థిక దేహాన్ని నాకివ్వు అని చెప్పేసి అడిగి తీసుకుంటూ ఉంటున్నాడు. యేసుప్రభు యొక్క సేవ జీవితంలో ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి ఆయనతో అనుచరణ లేదు, కానీ శిష్యుడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంటుంది. యేసుప్రభు శిష్యుడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంటుంది. ఇజ్రాయేల్ యొక్క విడుదల కొరకు, విమోచన కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి అని చెప్పేసి వ్రాయబడుతూ ఉంటుంది. ఆమె సజ్జనుడు, నీతిమంతుడు అని వ్రాయబడుతూ ఉంటుంది. ఇజ్రాయేలీల యొక్క, లేకపోతే యూదుల యొక్క సన్హెడ్రిన్ అనే సభలో ఒక మెంబర్గా, లేకపోతే ఒక సభాపతిగా ఉన్నట్లుగా ఆయన మనకు కనబడుతూ ఉంటున్నాడు. అంటే ఒక గౌరవమైనటువంటి పదము కలిగినటువంటి ఒక వ్యక్తి అయి ఉంటున్నాడు ఆయన. ఆమె సిలువుకు వేలాడుతున్నటువంటి ఆ శరీరాన్ని చూసి యోసేపు ఆ సమాధి చేయాలని తలంచాడు. హల్లెలూయా, అరే ఈయన ప్రవచనాత్మకంగా వచ్చిన వాడై ఉంటున్నాడు, ఈయన జీవితంలో ఎన్నో ప్రవచనాలు జరిగి ఉంటున్నాయి, ఎంతో మందిని స్వస్థపరిచాడు, ఎంతో మందిని ఆదరించాడు, చనిపోయిన వాడిని లేపాడిన, ఎన్నెన్నో అద్భుతమైన బోధలు చేశాడు, ఈయన ఈ విధంగా చనిపోవటం ఏంటి అని ఒక ఆలోచన ఆయనలో పుట్టి, ప్రైజ్ గాడ్, ఈయన ఏం చేస్తున్నాడు అని అడిగిన యేసు ప్రభు యొక్క దేహాన్ని నాకు ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అరిమత్తయ్య యోసేపును గురించి 4 సువార్తికులు విషయాలు ఆయన గురించి వ్రాసి ఉంటున్నారు. అంటే దీని అర్థం ఏంటి? ఈయన ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించినట్లుగా మనం చూస్తుంటున్నాం. సిలువ యొక్క ఘట్టంలో అరిమత్తయ్య యోసేపు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఘటాన్ని ఆయన పోషించినట్లుగా మనం చూస్తుంటున్నాము. రెండవదిగా ఆలోచన చేసినట్లయితే, ఇలాంటి ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడే ఆయనకు ప్రేరేపించి ఉంటాడు. మనుషుల వలన జరిగేది కాదు ఇది. మనుషుల వలన జరిగింది అయితే ఏమై ఉండేది? అందరూ వెళ్ళిపోయినట్టుగా ఈయన కూడా వెళ్ళిపోయి ఉండేవాడేమో. హల్లెలూయా, కానీ ఈయన సిలువ దగ్గర లేకపోయినప్పుడైనా కూడా, ప్రైజ్ గాడ్, మనం ఏం చదువుతున్నాము అని అడిగినా, ప్రైజ్ దేవుని బిడ్డరా, ఈయన మనసులో పరిశుద్ధాత్మ దేవుడు కార్యాన్ని చేస్తుంటున్నాడు. అక్కడ సిలువ కార్యక్రమం అక్కడ జరుగుతుంటే ఈయన పిలాత్ దగ్గరికి వెళ్ళేసి ఆయన ఈ కార్యము చేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. తాను ధనవంతుడని, సజ్జనుడని, యూదా సన్హెడ్రిన్ యొక్క గౌరవ సభలో గౌరవ సలహాదారులుగా ఆయన ఒకడైనా ఉన్నాడని చెప్పేసి, ప్రైజ్ గాడ్, మనము చూస్తూ ఉంటున్నాము. ఆమెన్, హల్లెలూయా. ఇవన్నీ బాగానే ఉంది. ఆయన ఒక సజ్జనుడై ఉంటున్నాడు, నీతిమంతుడై ఉంటున్నాడు, మంచి హోదా కలిగినటువంటి పదవిలో ఉంటున్నాడు, ధనవంతుడై ఉంటున్నాడు, మంచి పేరు ప్రతిష్ఠ కలిగిన వాడు ఉంటున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, యేసునందు విశ్వాసం ఉంచటము ఇంకొక వ్యక్తి, ఇంకొక ప్రాముఖ్యమైన విషయమై ఉంటున్నది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. కనుక ఈయన ఏం తలంచాడు ఇప్పుడు? ఎందుకు ఆయన అంత ప్రాముఖ్యత బైబిల్లో రాయబడింది? కారణం ఏంటంటే, యేసు ప్రభు యొక్క పార్థిక దేహాన్ని సమాధి చేయాలన్నటువంటి ఆలోచన ఈయనకు వచ్చింది. ఆ ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడే ఆయనకు పెట్టాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆ వచ్చిన ఆలోచనను, ప్రేరేపణను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందిస్తుంటున్నాడు. ఇది ఎవరు చేస్తారు? ఎందుకు అంత మనకు హెడేక్? ఇవన్నీ కూడా తలనొప్పి ఎందుకు మనకు? మన దారిన పోతే మనకు సరిపోదా అని చెప్పేసి ఊరుకోలేదు. కానీ తనలో ఏదైతే ప్రేరేపణ వచ్చిందో దానిని క్రియారూపం చేసేదానికి ఆయన ముందుకు వస్తుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దీని వలన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గిన, ప్రే దేవుని బిడ్డారా, అప్పుడప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని కార్యాలు చేసేదానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. పొరపాటున వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. హల్లెలూయా. నీకు తరుణం ఇవ్వబడుతుంటుంది, నీకు దేవుడు అవకాశం ఇస్తూ ఉంటున్నాడు. ఆ అవకాశాన్ని గిన పోగొట్టుకున్నట్లయితే గిన మరలనా నీ జీవితంలో అలాంటి అవకాశం రాకపోవచ్చు. ఇదే అవకాశము దేవుడు వేరే వారికి ఇచ్చి వారు ఆ కార్యాన్ని చేసి వారు ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు, అయ్యో నేను ఎందుకు చేయలేదే, అయ్యో నేను ఎందుకు నిర్లక్ష్యం చేశానని చెప్పేసి వాపోయే వాళ్ళను చాలామంది నేను చూశాను.
దుఃఖపడే వాళ్ళని చాలామందిని నేను చూశాను. కనుక దేవుడు పక్షపాతము లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సమయానుకూలంగా తరుణమును అవకాశాన్ని ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. దానిని సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు 4 సువార్తలు ఆయన గురించి ఎందుకు రాస్తుంటున్నాయి? ఈరోజు మనం ఎందుకు దాని గురించి ధ్యానిస్తూ ఉంటున్నాము? కారణమేంటి అడిగిన పరిశుద్ధాత్మ ప్రేరేపణకు ఆయన స్పందించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ గాడ్, ఆమేన్. దేని బిడ్డరా, ఆ రోజులలో చాలామంది సేవకులు ఉన్నారు, విశ్వాసులు అనే వాళ్ళు ఉన్నారు, ఆమేన్, యూదులు అనే వాళ్ళ మత పండితులు ఉంటున్నారు, కానీ ఎవ్వరు కూడా యేసు ప్రభు యొక్క మృతదేహాన్ని గురించి పట్టించుకోలేదు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అందుకనే మనము గమనించినట్లయితే ప్రజల మధ్యలో కూడా వారికి ఉన్నటువంటి విశ్వాసము అంతంత మాత్రమే. ఎందుకంటే వాళ్ళు మతం మీద ఎక్కువ ప్రాధాన్యత చూపించారు, కానీ విశ్వాసానికి ఎక్కువగా ప్రాధాన్యత వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు జరిగేది ఏంటి? రేపు ఇంకా చీకటి పడబోతుంటుంది, రేపు సబ్బాత్ దినం అయి ఉంటుంది. సబ్బాత్ దినం కొరకు ఈరోజు మనం సిద్ధపడాలి కాబట్టి సెలవు కార్యక్రమం అయిపోయింది కదా అని అందరూ కూడా పరిగెత్తి వాళ్ళ వాళ్ళ గృహాలకు వెళ్ళేసిపోయారు. ఐ మీన్ పరిసయ్యులు, శాస్త్రులు కూడా వాళ్ళ వాళ్ళ గృహాలకు వెళ్ళిపోయి ఉంటున్నారు. హల్లెలూయా. కానీ ఈయన పరిసయుడు అయ్యిండి కూడా, సజ్జనుడు అయ్యుండి కూడా, నీతిమంతుడు అయ్యుండి కూడా ఈయనకు కూడా సిద్ధపాటు దినం అది. ఈయనకు కూడా మరుసటి రోజున అది విశ్రాంతి దినం అయి ఉంటున్నది. సిద్ధపాటు దినము అయినప్పటికీ కూడా అవన్నీ కూడా ప్రక్కన పెట్టేసి యేసు ప్రభునందు విశ్వసించిన విశ్వాసిగా పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయన మన కార్యక్రమాన్ని జరుగుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. ఇలాంటి వ్యక్తులుగా ఈ రాత్రికాల సమయంలో మనమందరం కూడా ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ దేవుని బిడ్డ. అదే యోహాను సువార్త 20:19 కింద మనం చదువుకున్నట్లయితే, అరిమత యోసేపు ధైర్యంగా బహిరంగంగా యేసు దేహమును తనకిమ్మని పిలాతును కోరుకుట ద్వారా యేసుతో తనకున్న సంబంధాన్ని వెల్లడిపరుస్తుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అరిమత యోసేపు ఏం చేశాడు? పిలాతు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే పిలాతు ఇప్పుడు ఈ సిలువకు అప్పగించింది ఎవరు? పిలాతు కదా. ఆ శిక్ష విధించింది ఎవరు? పిలాతు కదా. అందుకని పిలాతు ఎవరు? రోమా అధికారి కదా. ఆమె చట్టబద్ధంగా యూదయ ప్రాంతం అంతటిని కూడా పాలిస్తున్నటువంటి ఈ యొక్క ఈయన గవర్నర్ అయి ఉంటున్నాడు. అందుకని నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. యేసు శవాన్ని నాకు ఇవ్వమని చెప్పేసి ఆయన అడుగుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమె అదేవిధంగా మత్తయి రాసిన సువార్త 27:57 మనం చూసుకున్నట్లయితే, సాయంకాలం అయినప్పుడు యేసునకు శిష్యుడుగానున్న అరిమతయి యోసేపు అని ఒక ధనవంతుడు వచ్చి, ఆమె 58 పిలాతు నద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగుగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. క్రైస్ ద లార్డ్, హల్లెలూయా. ఆమె ఇక్కడికే మనం చూసుకున్నట్లయితే ఒక అద్భుతం ఏంటి అడిగినా, ఒక ధనవంతుడు, ఒక సజ్జనుడు, పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వారు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అడిగినా, ఆ తోటలోకి వస్తూ ఉంటున్నాడు. ఎక్కడైతే యేసు ప్రభుని సిలువ వేశారో ఆ కొండ మీదకి వచ్చేసి ఆ శవాన్ని దించుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఇక్కడికే మనం చూసుకున్నట్లయితే తను సొంతగా ఈ కార్యక్రమాన్ని జరిపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. కొంతమంది సేవకులను తీసుకుని వచ్చి ఉండొచ్చునేమో, లేకపోతే తాను సొంతగా వచ్చి ఉండొచ్చునేమో. శిలువ మీద వేలాడుతున్నటువంటి ఆ యొక్క యేసయ్యను, ఆమేన్, హల్లెలూయా, ఇది శవమే అని భయపడకుండా ఈ కార్యం నేను ఎందుకు చేయాలి, నాకు ఇది తగిందేనా అని చెప్పేసి ఆలోచన చేయకుండా వ్యక్తిగతంగా తను ఇన్వాల్వ్ అయ్యే దాంట్లో, ప్లీజ్ గాడ్, ఆ దేహాన్ని క్రిందికి దించుతూ ఉంటున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉంటున్నది. ఆమేన్, ఇప్పటి వరకు సిలువయబడిన వారిలో ఎవరు కూడా సిలువ మీద నుంచి దింపబడలేదు, యేసు ప్రభు ఒక్కడు మాత్రమే. దానికి కారకులు ఎవరై ఉంటున్నారు? ఆఫ్కోర్స్ ప్రవచనాల నెరవేర్పు ఉంటుంది, ఆమెన్, దేవుని యొక్క ప్రణాళిక ఉంది. దాన్ని స్పందించిన వారు ఎవరై ఉంటున్నారంటే అరిమత యోసేపు ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవునికి వాక్యంలో మనం చూస్తుంటున్నాము, రానున్న వ్రేలాడబడిన వాడు శాపగ్రస్తుడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. అయితే ఈరోజు ఈ యొక్క అరిమత యోసేపు స్వయంగా వ్యక్తిగతంగా వచ్చేసి, హల్లెలూయా, యేసు ప్రభు యొక్క మృతదేహాన్ని తన చేతుల్లోకి ఆయన తీసుకుని వస్తుంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఐ మీన్ ఒక శుభ్రమైనటువంటి నారబట్ట తీసుకుని వచ్చేసి ఆ యేసు ప్రభు యొక్క దేహాన్ని ఆయన పూస్తూ ఉంటున్నాడు. మేము యెరూషలేము వెళ్ళినప్పుడు ఏ బండ సిలువ మీద నుంచి దింపిన తర్వాత ఏ బండ మీదనైతే ఆయనను పెట్టేసి
ఆ యొక్క అత్తరు పూసి ఆయనకు బట్ట చుట్టారో ప్రియ దేవుడైన, ఆ యొక్క బండదో ఇప్పటి వరకు కూడా ఉండేది. ప్రైజ్ గాడ్. అక్కడ ఒక చర్చి కట్టారు, ఐ మీన్ ఆ చర్చి మధ్య భాగంలో అది ఉంటుంది. పర్యాటకులందరూ కూడా వెళ్ళి దానిని చూడవచ్చు. మేము కూడా దేవుని కృపను బట్టి అక్కడికి వెళ్ళి చూసి వచ్చి ఉంటున్నాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అదంతా కూడా నూనెతో తెమ్మతెమ్మగా ఉంటుంది. అండ్ అక్కడ చరిత్రకారులు లేకపోతే ఆ గైడ్లు చెప్పే ఏంటి అని అడిగిన, యేసు ప్రభువును ఆ యొక్క తైలంతో అభిషేకిస్తూ ఉంటున్నప్పుడు, అత్తరుతో అభిషేకిస్తున్నప్పుడు, ఆ బట్ట చుడుతూ ఉంటున్నప్పుడు, ఐ మీన్ కారినటువంటి ఆ యొక్క తైలమే ఇది అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా ఉద్దేశం ఏంటంటే, ఆయన శిలువ మీద నుంచి దింపిన తర్వాత ఆ యొక్క బండ మీద పడుకోబెట్టి ఆ యొక్క శుభ్రమైనటువంటి ఆ నార బట్టతో ఆయనను చుడుతుంటున్నారు. అంటే మమ్మిఫైయింగ్ అని అంటారు కదండి, ఐగుప్తీయులు చేస్తూ వాళ్ళ యొక్క మృతదేహాలకు, రాజుల యొక్క లేకపోతే ధనవంతుల యొక్క మృతదేహాలకు జరిగిస్తున్నటువంటి ఆ యొక్క అంత్యక్రియను యేసు ప్రభు కూడా ఆయన అరిమత్త యోసేపు ద్వారా జరిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. చూడండి, యాకోబు చనిపోయినప్పుడు ఐగుప్తులో యోసేపు ఆ కార్యక్రమాన్ని జరిగించి ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, యోసేపు చనిపోయినప్పుడు వాళ్ళు కూడా, ఐగుప్తీయులు వాళ్ళ ఆచార ప్రకారంగా ఆయనను అదేవిధంగా చేసి ఉంటున్నారు. ఈ ఇట్లాగా సంఘటనలు మనం చరిత్రలో మనం చూస్తూ వస్తూ ఉంటున్నాం. అట్లాగే యేసు ప్రభు వారిని కూడా ఆ శరీరానికి, ఆ పార్థిక దేహానికి అవి పూసినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆమేన్. మత్తయి సువార్త 27:59 యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి దేవునికి మహిమ కలుగుని గాక. ఆమేన్. దేవుని బిడ్డారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు మీద ఎంత ప్రేమ ఉందో ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. అరిమతయ్య యోసేపుకు యేసు ప్రభు మీద ఎంత ప్రేమ ఉందో క్రియారూపంలో మనకు కనబడుతూ ఉంటుంది. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాము, మాటల ద్వారా మన ప్రేమ ఉంది, ప్రేమ ఉంది అని వ్యక్తపరుస్తామే కానీ క్రియలలో మనం చూపించే విషయంలో తప్పిపోతూ ఉంటున్నాం. కానీ అరిమతయ్య యోసేపు మాట్లాడలేదు కానీ క్రియలలో ఆ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు. ఇదే నిజమైనటువంటి ప్రేమ, ఇదే దేవుడు కోరుకునే ప్రేమ. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని చెప్పి తన అద్వితీయ కుమారుడు మన కొరకు ఇచ్చాడు అని వాక్యం సెలవిస్తుంటుంది. అట్లాగే ఏ దేవుడు ఏ విధంగానైతే క్రియల రూపంలో చూపించాడో ఆమె ఆయన ప్రేమను, యేసు ప్రభుల వారు కూడా పాపులైనటువంటి మనల్ని ప్రేమించి ఆయన క్రియారూపం ఏం చేసుకున్నాడు, ఏం చేశాడు, ఆయన ప్రేమించాను అని చెప్పడం మాత్రమే కాదు కానీ ప్రేమికుల కొరకు ఆయన శిలువ మీద ఎక్కి ఉంటున్నాడు. పాపులైన మనల్ని ప్రేమించి ఆయన శిలువకు ఎక్కి ఉంటున్నాడు. అట్లాగే ప్రేమించాను, ప్రేమిస్తున్నాను అని చెప్పే మాటతో చెప్పకుండా, నోటితో చెప్పకుండా, మాటల మాత్రమే కాకుండా ఈరోజు క్రియారూపంలో అరిమత్త యోసేపు ఇవన్నీ కార్యక్రమాలు చేయటం ద్వారా దేవుని యొక్క ప్రేమ నిజముగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా, దేవుని బిడ్డారా, దేవుని కొరకు నిజమైన ప్రేమ ఉన్నటువంటి వారు ఈ విధంగా నిలబడతారు అని చెప్పేసి మనం చూస్తూ ఉంటున్నాము. ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి ఒక గొప్ప పాఠము ఈ రాత్రికాల సమయంలో మనము నేర్చుకుంటూ ఉంటున్నాము. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు యొక్క సమాధి కార్యాలయంలో శుభ్రమైనటువంటి బట్టలు, నార బట్టలు ఒక చరిత్రాత్మక సత్యాన్ని కూడా బయలుపరుస్తుంటున్నాయి. ఎందుకు సువార్తికులో నలుగురు కూడా వ్రాశారు, పరిశుద్ధాత్మదేవుడు వారి చేత రాయించాడు ఈ నారబట్టను గురించి అంటే గిన పునరుత్థానం తర్వాత దీని యొక్క ప్రాధాన్యత అప్పుడు మనకు కనబడుతూ ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఎందుకు అని అంటే గిన యోహాన్ సువార్త 20:7 మనం చూస్తే, నారబట్టలు పడి ఉండుట ఆయన తలరుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టబడి ఉండుట చూచెను. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇంకొక వచనం చదువుకుందాం. లూకా సువార్త 24:12 పేతురు లేచి సమాధి యొద్దకు పరుగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రమే విడిగా కనబడెను. హల్లెలూయా, పునరుత్థానం తర్వాత జరిగింది ఏంటి? ఈ నారబట్టలు అరిమతయ్య యోసేపు కట్టినటువంటి, చుట్టినటువంటి ఈ నారబట్టలు అక్కడే ఉన్నాయి. అంటే ఈ నారబట్టలు 3 రోజుల తర్వాత ఏం చేస్తున్నాయి? సాక్ష్యం పలుకుతూ ఉంటున్నాయి. మాతో ఆయన చుట్టబడ్డాడు, మాలో ఆయన చుట్టబడ్డాడు, కానీ ఈరోజు ఆయన మాలో లేడు, ఆయన లేచి ఉంటున్నాడు అని చెప్పేసి ఆ నారబట్టలు చెబుతూ ఉంటున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. అంటే అరిమతయ్య యోసేపు చేసిన ఈ కార్యము చరిత్రలో ఎంత ప్రాధాన్యత వహించిందో ఇక్కడ మనకు అర్థమవుతుంటుంది. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది చెప్తా ఉంటారు ఈ నారబట్టలు ఇప్పటి వరకు కూడా రోములో ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉంటున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ యొక్క నార బట్టలతో చుట్టటం అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి సంగతి ఉంటున్నది, ప్రవచనాత్మకమైనటువంటి సంగతి ఉంటున్నది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ మూడవ దినమున పునరుత్థానం జరిగిన తర్వాత అవి ఇంకా సమాధిలో పెట్టబడి ఉండటం అనేది అది ఒక అద్భుతమైనటువంటి సంగతి అయి ఉంటున్నది. ఆమేన్. హల్లెలూయా. చాలామంది చూశారు, పేతురు సాక్షాత్తు నేను చూశాను అని చెప్పేసి లూకస్ వార్తలో ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. తర్వాత గిన మనం ముందుకు వెళ్ళినట్లయితే గిన ఈ యొక్క సమాధి ఒక ఎత్తైన స్థలంలో ఉంది, ఒక ప్రత్యేకమైన స్థలంలో. ఈ యొక్క రాతితో తొలిపించబడినటువంటి సమాధి ఇది. అంటే ఎత్తైన స్థలంలో ఒక కొండలో, ఒక ఎత్తైన స్థలంలో ఒక కొండకు గుహకు దాన్ని రాతికి తొలిపించినటువంటి సమాధి అయి ఉంటున్నది. హల్లెలూయా. సాధారణంగా దేవుని బిడ్డరా, హీనమైనటువంటి మరణించిన వారికి అంత్యక్రియలు జరగవు. అదొకటి. రెండవది అంటే ఈ విధంగా శిక్షించబడి ముద్దాయిగా ఉండి నలుగురి చేత అన్యాయంగా ఎవరైతే చంపబడుతుంటున్నారో వాళ్ళకి అంత్యక్రియలు అనేవి జరగవు. అది వేరే సంగతి. కానీ మర్యాదతో జరగటం అనేది ఇది ప్రాముఖ్యమైనటువంటిది. గౌరవ మర్యాదలతో పెద్దలు వచ్చేసి హల్లెలూయా అంటే ఆ పట్టణంలోనే ఒక గౌరవప్రదమైనటువంటి పదవి ఉన్నటువంటి వ్యక్తి, ఒక సజ్జనుడు, ఒక నీతిమంతుడు, ఆయన వచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేయటం అనేది చాలా అద్భుతమై ఉంటున్నది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ రెండవ అద్భుతం ఏంటి అని అడిగిన ఇది ఒక క్రొత్త సమాధి అయి ఉంటున్నది. హల్లెలూయా. అది ఒక వ్యక్తి అంటే అరిమత్త యూసేపే తన కొరకు తొలిపించుకున్నాడు అని చెప్పేసి మనము చరిత్రలో చదువుతున్నాం, వాక్యంలో చదువుతుంటున్నాం. అయితే అది క్రొత్త సమాధి అని చెప్పేసి మనం రాతితో తొలిపించుకున్న సమాధి అని చెప్పేసి మనం చదువుతుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇది ఎట్లా ఎందుకు జరిగింది అని అడిగిన ప్రవచనాల యొక్క నెరవేర్పు వలన జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 27:59 యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టలతో చుట్టి 60వ వచనం తాను రాతితో తొలిపించుకొనిన కొత్త సమాధిలో దాని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొరలించి వెళ్ళిపోయెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత అద్భుతమైన కార్యం చూడండి. ఆమేన్. సమాధి చేసేదానికి స్థలం ఇవ్వండి చెప్పేసి ఎవరి పొలాల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఎవరి కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆమేన్. ఈ రోజులలో మనం చాలా ఈ సమాధుల దొడ్డి గురించి, సమాధుల యొక్క స్థలాల గురించి గవర్నమెంట్తో ఎంతోమంది పోరాడుతూ ఉంటున్నాం. అదోనే మినిస్ట్రీస్ కూడా, మనం కూడా ఎంతగానో పోరాడుతూ ఉంటున్నాం. హల్లెలూయా. సమాధులకు మా చర్చిలలో ఉన్న వారికి సమాధుల యొక్క స్థలం కావాలి అని చెప్పేసి మనం కూడా గవర్నమెంట్తో పోరాడుతూ ఉంటున్నాం. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ ఎవరికి కానీ చిన్న చిన్న సంఘాలు, ఇండిపెండెంట్ సంఘాలు, స్థలాలు కానీ లేకపోతే పెద్ద సంఘాలు వారి దగ్గరికి వెళ్ళేసి మాకు స్థలం ఇవ్వండి అని చెప్పేసి ఎన్నెన్నో గొడవలు జరుగుతూ ఉంటున్నాయి. మృతదేహం అక్కడ పడి ఉంటే ఇళ్ళ గొడవలు ఒకటి. హల్లెలూయా. కానీ యేసు ప్రభు యొక్క విషయంలో వచ్చినట్లయితే గిన, ఆలోచన చేసినట్లయితే గిన, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి తర్కవాదాలు ఏం జరగలేదు, వ్యతిరేకత ఏం జరగలేదు. హల్లెలూయా. ఎందుకు అనట్టుగిన, ఒక సజ్జనుడు, ఒక నీతిమంతుడు, ఒక ఆస్తిమంతుడు, ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, ఆయనే యేసు ప్రభు యొక్క దేహాన్ని శిలువ మీద నుంచి కిందికి దింపి ఆయనే స్వతగా దానిని బట్టతో చుట్టి అంత్యక్రియలు జరిగించి ప్రియదేవుడ తాను తొలిపించుకున్నటువంటి తన సమాధిలో దానిని పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఎంతో అద్భుతమైనటువంటి సంగతి ఏంటున్నది. శిలువపై మరణించినటువంటి మరణించడం చూసినటువంటి యోసేపు తన కొత్త సమాధిపై ఉన్న ఉద్దేశాన్ని మార్చుకుని ప్రభువుకు తన కొత్త సమాధి ఇచ్చాడు. ఎందుకు? యేసు ప్రభు యొక్క మరణం, శిలువ మీద మరణించిన మరణము సాధారణ మరణము కాదది. హల్లెలూయా. ఈయన ఏదో గొప్ప వ్యక్తి, ఇప్పటివరకు నమ్ముకుంటూ వచ్చాడు, బాగానే ఉంది. కానీ ఇంకా శిలువ మీద యేసు ప్రభు మరణించడం చూసిన తర్వాత, ఆయన మాటలు ఆలకించిన తర్వాత, జరిగిన కార్యక్రమం అంతా కూడా చూసిన తర్వాత, ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఏమైనా చేయగలిగినట్లయితే నేను చేస్తాను అని చెప్పేసి ఆయన ముందుకు వచ్చి తన సొంతగా తన కొరకు తొలిపించుకున్నటువంటి ఆ సమాధిలోనే ఆయన అంత్యక్రియ జరిపినట్టుగా మనం చూస్తుంటున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఎంతో ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తన సమాధి ఇవ్వటం ద్వారా ఆయన చేసి ప్రభువును ఘనపరిచి ఉంటున్నాడు. హల్లెలూయా. తన యొక్క ఆస్తి ఏదైతే ఉంటుందో,
తన యొక్క భాగం ఏదైతే ఉంటుందో తన కొరకు ఏర్పాటు చేసుకున్నది ప్రభువుకి ఇచ్చి ఆయనను యేసును యేసయ్యను ఆయన గౌరవించినట్టుగా మనం చూస్తున్నాం, ఘనపరిచినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆమే హల్లెలూయా. ఇది యేసు ప్రభు యొక్క సమాధులలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అయి ఉంటుంది. ఏంటి అని అడిగినా అది కొత్తగా తొలచబడినటువంటి రాతితో తొలవబడినటువంటి క్రొత్త సమాధి ఉంటున్నది. హల్లెలూయా. ఇలాంటిది మనకి ఎక్కడ కూడా కనిపించదు. ఐ మీన్ ఎవరికి కూడా అలాంటిది జరగదు. ఇది ఒక ఏదో మార్మూలన జరిగింది కాదు, ఏదో ఎక్కడ మూలన జరిగింది కాదు, ఎవరికి తెలియకుండా జరిగింది కాదు. ప్రైజ్ గాడ్. బహిరంగంగా అందరి ముందు ఎత్తైన స్థలములో ఉన్నటువంటి స్థలము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. అంటే దాని అర్థం ఏంటి, ఈ సమాధి అందరూ చూడాలి, అందరూ నమ్మాలి అన్నటువంటి ఉద్దేశమే దీని యొక్క ఎత్తైనటువంటి స్థలంలో ఉంచబడినటువంటి ప్రాధాన్యత. ఆమే హల్లెలూయా. నిజమే, యేసు ప్రభువుల వారు అందరికీ ప్రభు అయింటున్నాడు. ఈరోజు నువ్వు నమ్ము నమ్మకపో, ఈ సత్యాన్ని ఆయన నీకు ప్రభు అయింటున్నాడు. నువ్వు ఒప్పుకో ఒప్పుకోకపో, ఆయన నీకు ప్రభు అయింటున్నాడు. దేవుని బిడ్డా హల్లెలూయా. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది ప్రవచనాత్మకం, ఇది ఏదో జరిగింది కాదు, అది ఇది ప్రవచనాత్మకమైనది. చూడండి, యెషయా గ్రంథము 22:16 ఇక్కడ నీకేమి పని, ఇక్కడ నీకెవరున్నారు, నీవిక్కడ సమాధి తొలిపించుకొననేలా ఎత్తైన స్థలమున సమాధి తొలిపించుకొనుచున్నాడు, శిలలో తనకు నివాసము తొలిపించుకొని ఉన్నాడు. ఇది యెషయా 700 ముందే ప్రవచించాడు. ఇప్పుడు అది జరుగుతుంటుంది. హల్లెలూయా. జనులు అడుగుతున్నారు, ఇక్కడ ఏం పని నీకు, ఇక్కడ నీ ఊరు కాదు, నీ గ్రామం కాదు, నీ వారు ఎవరు లేరు, ఎందుకు నువ్వు తొలిపించుకున్నావు సమాధిని ఇక్కడ, ఎవరి కోసం చేస్తుంటున్నావు ఈ కార్యక్రమాలు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది యేసు ప్రభు నా కొరకే అన్నట్లుగా మనం చూస్తుంటున్నాం ఇక్కడ. హల్లెలూయా. ప్రవచనము ఆ విధంగా నెరవేరింది అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ధనవంతుని ద్వారా సమాధి చేయబడటం అనేది ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటన్నది. ఆమేన్. యేసు శరీరము ధనవంతుని ద్వారా అంత్యక్రియలు జరిగినట్లుగా కూడా మనం చూస్తుంటున్నాం. ఆమేన్. ఇది కూడా ఒక ప్రవచనం మాత్రమే, ప్రవచనం ఏంటన్నది. ఆమేన్. నేను ముందే చెప్పాను కదా, యేసు ప్రభు యొక్క జీవితంలో ప్రవచనం లేకుండా ఏది కూడా జరగలేదు, వాగ్దానం లేకుండా ఏది కూడా జరగలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 53:9 మనం చూస్తే, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. హల్లెలూయా. భక్తిహీనులతో చనిపోయినా కానీ ధనవంతుని యొక్క ఆయనకు సమాధి దొరికింది, ఉంచబడెను అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంటుంది. ఆ ధనవంతుడు ఎవరో కాదు కానీ ఆమె ఆయన అరిమతయ్య యోసేపు ఉంటున్నాడు. హల్లెలూయా. ఆ ధనవంతుడు ఈయనే ఉంటున్నాడు. చూడండి, మనం ఇందాక చదువుకున్నట్లుగా మత్తయి రాసిన సువార్త 27:57 చదువుకున్నట్లయితే, యేసు శిష్యుడుగానున్న అరిమతయ్య యోసేపు అనే ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి, హల్లెలూయా, ఈ యోసేపు యోసేపు సాయంకాలం అయినప్పుడు పిలాత్ దగ్గరికి వెళ్ళేసి యేసు ప్రభు దేవుని తన కిమ్మని చెప్పేసి ఆయన చనిపోయినటువంటి ఆ యొక్క మృతదేహాన్ని తీసుకుని పోయి, ప్రైజ్ గాడ్, ఒక చక్కని తోటలో, అక్కడ ఒక తోట ఉందని చెప్పేసి మనం చూస్తుంటున్నాము, ఆ తోటలో తొలిపించుకున్నటువంటి తన సమాధిలో తాను సిద్ధం చేసుకున్నాడు తన కొరకు అని చెప్పేసి. అయితే యేసు ప్రభుకి ఈరోజు దాన్ని ఇస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన తీసుకెళ్లి దానిని అంత్యక్రియలు సమాధి కార్యము ఆయన చేస్తూ ఉంటున్నాడు. సమాధిలో ఆయనను పెడుతూ ఉంటున్నాడు. ఇతను ఎంతో ధనవంతుడైన అయినప్పటికీ కూడా, ప్రైజ్ గాడ్, దేవుని రాజ్యములో రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి. హల్లెలూయా. మనం చాలాసార్లు అంటూ ఉంటాం కదండి, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అని చెప్పేసి అంటాం కదా. కానీ అది అందరి విషయంలో కాదు, కానీ ఎవరైతే ధనం మీద మోహం పెట్టుకోకుండా ఇజ్రాయేల్ యొక్క విమోచన కొరకు, అంటే ఇజ్రాయేల్ యొక్క విమోచన కొరకు అంటే తన విమోచన కొరకు ఎదురు చూస్తున్నాడో, ఆ విమోచకుని కలుస్తారో వాళ్ళు ఎంత ధనవంతులైనా కానీ పరలోక రాజ్యంలో చేరతారు. విమోచకుడు లేకుండా నువ్వు ఎంత ఐశ్వర్యవంతుడైనా కానీ నువ్వు నాశనం అయిపోతుంటున్నావు. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పేసి ఈ రాత్రికాల సమయంలో నేను ప్రార్థనా పూర్వకంగా కోరుతుంటున్నాను. క్రైస్తవులు ధనవంతులు కావాలి,
అమీన్, హల్లెలూయా. కానీ నీ యొక్క ఆలోచన, నీ తలంపులు, నీ క్రియలు అన్నీ కూడా డబ్బు వైపు ఉండకూడదు, కానీ డబ్బు ఇచ్చినటువంటి ఆ యొక్క దేవుని వైపును ఉండాలి. ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి దేవుని బిడ్డ. నాకు చాలామంది ఐశ్వర్యవంతులు క్రైస్తవులలో విశ్వాసులైనటువంటి ఐశ్వర్యవంతులు నాకు బాగా తెలుసు. మంచి మంచి పెద్ద పెద్ద బిజినెస్ చేస్తున్న వారు నాకు బాగా తెలుసు. హల్లెలూయా, దేవుడు ఆశీర్వదించాడు. వాళ్ళ నమ్మకత్వాన్ని బట్టి, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి, వాళ్ళ యథార్థతను బట్టి దేవుడు వారిని ఆశీర్వదించుంటున్నాడు. ఈరోజు మనం కూడా ఆ విధంగా ఉన్నట్లయితే మన చిన్న చిన్న బిజినెస్లు కూడా దేవుడు ఆశీర్వదిస్తుంటున్నాడు. కానీ దురదృష్టవశాత్తు మనం నమ్మకంగా ఉండలేకపోతున్నాం. చిన్న చిన్న విషయాలలో వాణ్ణి మోసం చేసి, వీణ్ణి మోసం చేసి, వాణ్ణి వీపు కొట్టి, వీణి పొట్టగొట్టి మనం సంపాదించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను చెప్పనివ్వండి, ఈ రాత్రి కాల సమయంలో ఇలాంటివి ఎప్పుడు కూడా సాగవు. హల్లెలూయా. ఈ పైపెచ్చు దేవునికి ఇవన్నీ కూడా ఈ హేళనగానే ఉంటాయి, కానీ దేవుని సిగ్గుపరిచే విధంగానే ఉంటాయి, కానీ ఆశీర్వాదకరంగా ఉండవు. చేసేది ఏదో యథార్థంగా చేయండి, దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తుంటున్నాడు. మీలాంటి వారు ఎవరైనా అలవ ఉన్నట్లయితే మా కొరకు ప్రార్థించండి. దాని కింద దివారాత్రములు మీ కొరకు ప్రార్థన చేసేదానికి మేము సిద్ధంగా ఉంటున్నాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుడు ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు కదండి. హల్లెలూయా. అరిమత్తయి యోసేపు తనకున్నటువంటి ఆస్తిలో ప్రైజ్ గాడ్ భాగాన్నిచ్చి దేవుణ్ణి ఘనపరిచినట్టుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఐ మీన్ చివరిగా యేసుప్రభు యొక్క ఈ యొక్క అంత్యక్రియలలో లేకపోతే సమాధి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కొంతమంది పాత్రలు, కొంతమంది వ్యక్తులను గురించి మనం చూద్దాము. వారిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఈయన కీలక పాత్ర పోషించారు. వీళ్ళందరూ కూడా హల్లెలూయా కీలక పాత్ర పోషించారు. ఇది చాలా ప్రాముఖ్యం మనం తెలుసుకోవటం. ఈరోజు నీ పాత్ర ఏంటి, నీ యొక్క బాధ్యత ఏంటి నువ్వు తెలుసుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకో. హల్లెలూయా. అరిమత యోసేపు, ఐ మీన్ యేసు ప్రభును సీక్రెట్గా నమ్మి, సీక్రెట్గా ఆయనను వెంబడిస్తూ శిష్యుడిగా పిలువబడుతున్నటువంటి ఈ అరిమత యోసేపు, అందరూ ఒక ప్రక్కన వెళ్తుంటే ఈయన సిలువ వైపు వెళ్తుంటున్నాడు. అందరూ ప్రపంచమంతా కూడా ఆ రోజు సిలువ వేసిన తర్వాత తమ గృహాలకు వెళ్తూ ఉంటే ఈయన సిలువ వైపు ఆయన వెళ్తూ ఉంటున్నాడు. ఇది మొట్టమొదట్లో ఆయనలో ఉన్నటువంటి ప్రాధాన్యత. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. విశ్వాసిగా నీ జీవితంలో కూడా లోకానికి వ్యతిరేకంగా, లోకానికి దూరంగా, లోకానికి భిన్నంగానే ఉండాలి. ఈ లోక మర్యాదను అనుసరించకుండా హల్లెలూయా మనం రూపాంతరం పొందిన వారమై ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. ఆమే హల్లెలూయా. అరిమతయి యోసేపు యొక్క జీవితాన్ని ధ్యానించు దేవుని బిడ్డ. ఎన్నో సత్యాలు నీకు బయలుపడుతూ ఉంటున్నాయి. ఆమే కీలక సమాధి యొక్క కార్యక్రమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి అరిమతయి యోసేపు అయి ఉంటున్నాడు. రెండవదిగా మనం ఏమైనా చూసుకున్నట్లయితే యేసు ప్రభు స్త్రీలై ఉంటున్నారు. ఐ హల్లెలూయా. యేసు ప్రభు సమాధి చేస్తూ కార్యక్రమం జరుగుతున్నప్పుడు మగవాళ్ళందరూ కూడా పారిపోయారు, కానీ కొంతమంది స్త్రీలు అక్కడ ఉన్నారు. సమాధి చేస్తుంటే వాళ్ళు చూస్తుంటున్నారు, కొంచెం దూరంలో నిలబడి వాళ్ళు అది ఆ కార్యక్రమాన్ని చూస్తుంటున్నారని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. మత్తయి సువార్త 27:61 చూస్తే మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధి ఎదురుగా కూర్చుండి ఉండరి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. మనం చూస్తున్నాము ఆ అంత్యక్రియలకులో హాజరైనటువంటి కొంతమందిలో ఈ స్త్రీలు కూడా ఉన్నారు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. యేసు ప్రభు యొక్క సేవ మొదలైనప్పటి నుంచి కూడా చాలామంది స్త్రీలు ఆయన యొక్క సేవలో ఆయనకు సహకరించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇది చాలా అద్భుతమైన కార్యమైనటువంటి. వాళ్ళ పేర్లు కొద్దిమంది పేర్లు రాయబడి వాళ్ళు ఏదో ఎన్నో కార్యాలు చేశారు. వాళ్ళ సొంతంగా కానుకలు ఇచ్చి ఎన్నోసార్లు ప్రభువును ఆదుకున్నాడని చెప్పేసి కూడా వాక్యంలో మనం చూస్తుంటున్నాము. ఆమెన్, హల్లెలూయా. మగ్దలేని మరియా, వేరొక మరియా, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటుంటున్నాము. ఆమెన్, హల్లెలూయా. ప్రతిదిన కూడా యేసు ప్రభు యొక్క అంత్యక్రియలు ఊరేగింపుగా జరగల, దండూర వేసుకుంటూ జరగల. సాధారణంగా ఇస్రాయేల్ ఏం ఎలా జరుగుతుంటుంది, యూదా దేశంలో, యూదా ప్రాంతంలో ఎలా జరుగుతుంటుంది, మృతదేహాన్ని ఒక పాడ మీద పెట్టుకుని నలుగురు మోస్తూ, ఐ మీన్ దా బ్యాండ్ మాజా వాయిస్తూ బంధువులందరూ కూడా వెనక ముందు వెళ్తూ ఉంటున్నారు, సమాధి కార్యక్రమాన్ని ఘనంగా జరిపిస్తారు. కానీ యేసు ప్రభు యొక్క కార్యం ఆ విధంగా జరగలేదు. ఇది ఒక అద్భుతం. యేసు ప్రభు దేవాది దేవుడయ్యుండి కూడా హల్లెలూయా ఏమీ నేరం లేకుండా ఆయన చనిపోయినప్పటిని కూడా ప్రైజ్ గాడ్ హల్లెలూయా ఎలాంటి హంగుభంగులు లేకుండా సీక్రెట్గా సమాధానంగా మెల్లగా ఈ యొక్క కార్యక్రమము జరిగిపోయి ఉంటుంది. దుఃఖితుల మధ్యలో హల్లెలూయా కొంతమంది మహిళలు దీనిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని కన్నీటితోనూ వారికి ఉన్నటువంటి విశ్వాసంతోనూ వారు చేసి ఉంటున్నారు. ఐ మీన్ దీని ద్వారా వాళ్ళ యొక్క ఐక్యతను,
దేవుని మీద ఉన్న ప్రేమను వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు బయలుపరిచినారని చెప్పేసి మనకు తెలుస్తుంటుంది. ఇదే నిజమైనటువంటి ప్రేమ అంటే కదా. హల్లెలూయా. ఇప్పటి వరకు ఆయనను వెంబడించినటువంటి శిష్యులు ఎక్కడికి పోయారు? ఆయన చేత ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి వారందరూ ఎక్కడికి పోయారు? ఏమో తెలియదు కదండి. ప్రైజ్ గాడ్. క్రీస్తు పట్ల నిజమైనటువంటి ప్రేమ ఉన్న ఎవరికైనా ఉన్నది అని అంటే ఈ విధంగా దానిని బయలుపరచాలని చెప్పేసి మనం చూస్తూ ఉంటున్నాము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ప్రధాన యాజకులు, పరిసయ్యులు, వీళ్ళు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించి ఉంటున్నారు. ఏంటి వీళ్ళ పాత్ర అడిగినా, ఎప్పుడైతే యేసు ప్రభువుల వారు మరణించాడో ఈయన తీసుకెళ్లి సమాధి చేశారు. అయ్యో సమాధి చేశారా ఎన్ను అని చెప్పేసి వీళ్ళు పరిగెత్తుకుంటూ మళ్ళా పిరాత్ దగ్గరికి వెళ్ళేసి, అయ్యా ఈయన మూడో దినం లేస్తానన్నాడు. హల్లెలూయా. ఆ వాక్యం చదువుకుందామా. మత్తయి రాసిన సువార్త 27:62 మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను, పరిసయ్యులను పిలాతు నద్దకు కూడి వచ్చి 66 వారు వెళ్ళి కావలి వారినితో కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రపరిచిరి. ఈ మధ్యలో ఏం జరిగింది? 62 నుంచి 66 మధ్య వచనాలలో ఏముంది అని అడిగిన, ప్రైజ్ గాడ్, ఈ వంచకుడు మూడో దినాన్ని తిరిగి లేస్తానన్నాడు. ఒకవేళ పొరపాటున లేచినట్లయితే గిన పరిస్థితి చాలా ఘోరంగా ఉండబోతుంది, కనుక నువ్వు ఏదైనా చెయ్యి దీని గురించి. ఒకవేళ శిష్యులు వచ్చేసి రాత్రికి ఎత్తుకుని పోయి ఆయన లేచాడని చెప్పేశానంటే మనం ఏం చేద్దాం ఇప్పుడు? అందుకని చెప్పేసి దానికి కాపల పెట్టండి అని అంటే, సరే సైనికులు మీ దగ్గర ఉన్నారు కదా తీసుకెళ్లి పెట్టండి అని చెప్పేసి అన్నప్పుడు, ప్లీజ్ గాడ్, సమాధికి రోమా సామ్రాజ్యం యొక్క ముద్ర వేసి దానిని గొలుసులతో బంధించి పెద్ద రాయిని పెట్టి దానిని బంది దానికి అడుగా పెట్టారు ముందే. ఆమెన్. హల్లెలూయా. 1.5 క్వింటల్ బరువు కంటే ఎక్కువ ఉంటుందంట అది, ఆ రాయి. ఆ రాయిని ఆ సమాధి మూతకు పెట్టారు, గొలుసులతో దాన్ని బంధించారు, రోమా సామ్రాజ్యం యొక్క ముద్ర వేశారు. అది చాలదు అన్నట్లుగా ప్రే దేవుని బిడ్డారా, మనం ఏం చూస్తున్నామంటే అది చాలదు అన్నట్లుగా ఏం చేస్తున్నారు? ఇంకా సైనికులను కూడా ఆ కావలి వారిగా అక్కడ పెడుతూ ఉంటున్నారు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఈ విధంగా ఆ సమాధిని వాళ్ళు భద్రం చేయమని చెప్పేసి శాస్త్రులు, పరిసయ్యులు అడుగుతూ ఉంటున్నారు. యాజకులు ఆయనను అడుగుతూ ఉంటున్నారు. ప్రధాన యాజకులు వాళ్ళని ఆయనను అడుగుతూ ఉంటున్నారు. హల్లెలూయా. కనుక వీళ్ళ పాత్ర చాలా ముఖ్యమైనదని చెప్పేసి కూడా మనం ఇక్కడ మనం చదువుతూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐ మీన్, ఎందుకు అని అడిగినా వాళ్ళు అనుకుంటున్నారు, ఇంకా అయిపోయింది కదా, చరిత్ర ముగిసిపోయింది కదా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటున్నారు. హల్లెలూయా. కానీ యేసుప్రభు యొక్క పునరుత్థానము ఘనంగా జరగాలి అనుకున్నట్లయితే, ఆర్భాటంతో జరగాలి అనుకున్నట్లయితే, హా ప్రైజ్ గాడ్, దేవుని కూడా గంభీరంగా జరగాలి, ప్రైజ్ గాడ్, ప్రపంచమంతా కూడా అది జరగాలి తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకున్నట్లయితే ఒక గంభీరమైన కార్యమే జరగాలి. అందుకని వీళ్ళు కూడా జరగాలంటే వీళ్ళు ఏదైనా కార్యం చేయాలి. వీళ్ళ జాత ఏం జరిగిస్తున్నాడు దేవుడు? వెళ్ళి బంధించండి దాన్ని, మీరు మీ ఇష్టం వచ్చినంత వరకు దానిని కాపల కాసేదానికి ప్రయత్నం చేయండి, నా కార్యం ఏదో నేను బయలుపరుస్తాను అని దేవుడు ఆకాశం నుండి తొంగి చూస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐ మీన్, దేవుని బిడ్డరా, కనుక యేసుక్రీస్తు యొక్క పునరుత్థానానికి వీళ్ళు సమాధి కార్యంలో పాల్గొని ఐ మీన్ ఈ కార్యాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఇంతగా గొప్పగా భద్రపరచకపోతే పునరుత్థానం యొక్క శక్తి ఎలా బయలుపడుతుంటుంది? పునరుత్థానంలో ప్రాధాన్యత ఎలా బయలుపడుతుంటుంది? యేసు ప్రభుల వారు దేవుని కుమారుడని ఎలా నిరూపించబడుతూ ఉంటున్నాడు? ఐ మీన్, ఇన్ని శక్తులు ఆయనను బంధించినప్పటిని కూడా వాటన్నిటి కూడా తెగదెంపులు తెప్పించి ఆయన తిరిగి లేస్తూ ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం శక్తులు అవి? మొట్టమొదటిగా కండబలము, సైనికులు, రోమా సైనికులు ఆ యొక్క సమాధిని కాపులా కాస్తూ ఉంటున్నారు. రెండవది రాజకీయ బలము. ఏంటి అంటే రాజకీయ ముద్ర దానికి వేయబడుతూ ఉంటుంది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అంటే ఆ ముద్ర తీయాలి అంటే పై అధికారుల అనుమతి ఉంటేనే అది తీయగలము, లేకపోతే లేదు, ఎవరికీ అధికారం లేదు. హల్లెలూయా. ఆ అధికారము పటాపంచలైంది. మూడవది భౌతిక బలము, అంటే ప్రకృతి బలము, అంటే రాతి సమాధిలో తొలిపించబడి దాని యొక్క ద్వారములకు ఒక గొప్ప రాయి అడ్డుగా ఉంటుంది దాని యొక్క బలము. ఇవన్నీ కూడా తెంచుకొని మూడవ దినాన తెల్లవారుసమైన యేసుప్రభువుల వారు పునరుత్థానుడై లేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఐ మీన్, ఇప్పుడు దేవుని బిడ్డారా, ఈ పరిసయ్యులు కానీ ప్రధాన యాజకులు కానీ ఈ కార్యంలో పాల్గొని ప్రైజ్ గాడ్ వాళ్ళ యొక్క పాత్ర వారు పోషించి ఉంటున్నారు. దీని ద్వారా పునరుత్థానం యొక్క బలం ఏంటో బయలుపడుతూ ఉంటుంది.
ఆమెన్. తర్వాత పిలాతు, హల్లెలూయా, సిలువకు అప్పగించింది ఆయనే, శ్రమలకు అప్పగించింది ఆయనే. ఆమెన్. ఆ మృతదేహాన్ని కిందికి దింపేదానికి అనుమతించింది ఆయనే. బహుశా ఆ రోజుల్లో ఆయన ఉన్న చరిత్రలో కూడా, ఆయన ఉన్న పదవి కాలంలో కూడా ఇది ఒక్కటే ఆ విధంగా జరిగి ఉండొచ్చునేమో. ఒకవేళ ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే ఏం జరిగి ఉండేది? ఒక మనలో మాట కదండి, దేవుడు ఆయనను కూడా వాడుకున్నాడు. ఎందుకు అని అడిగిన, ఆమె 3 రోజుల కిందట ఆయనకు ముందటి దినాన ఆయన భార్యకు కలలో దర్శనంలో కనపడింది, ఈయన నీతిమంతుడు, ఆయన జోలికి పోవద్దు అని చెప్పేసి ఆయనకు బయలుపడింది. అయ్యో, ఆ భార్య మాటలు ఆలకించినటువంటి వ్యక్తి ఆ రోజైతే విడిపించలేకపోయాడు, కానీ విడిపించాలని ప్రయత్నం చేశాడు కానీ యూదులకు మంచి కావాలని చెప్పేసి, యాజకులతో మంచిగా ఉండాలని చెప్పేసి, ప్రైజ్ గాడ్, ఆయన ఆ రోజు దేవుని బిడ్డలారా కాంప్రమైజ్ అయ్యాడు. కానీ ఈరోజు అరిమతయ్య యూసుఫ్ అడిగిన వెంటనే ఆ మృతదేహం ఇవ్వమని చెప్పేసి ఆ భార్య మాటలు కూడా జ్ఞాపకం వచ్చి ఉంటాయి ఆయనకి, వెంటనే పర్మిషన్ ఇస్తుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. కనుక ఇండైరెక్ట్గా పిలాతు కూడా ఈ యొక్క పాత్రను పోషించినట్లుగా మనం చూస్తుంటున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ అన్ని కూడా మనం కదా జాగ్రత్తగా అన్ని ఆలోచన చేసుకున్నట్లయితే కదా, పస్కా రావడము, యూత మతాధికారులు యేసుప్రభుని గురించి రాబోయే ప్రజాపతిగా యేసుప్రభు మీద తిరుగుబాటు చేయటము, ఐ మీన్ అట్లాగే పిలాతు ఆయనను అప్పగించటము, సెలవులో యేసుప్రభులో మరణించటము, అరిమత యూసేపు జోక్యం చేసుకుని ముందుకు వచ్చి ఎవరికీ భయపడకుండా, ప్రైజ్ గాడ్, ఆయన పిలాత్ దగ్గరికి వెళ్ళేసి పర్మిషన్ తీసుకొని ఆ మృతదేహాన్ని తీసుకొని వచ్చేసి అంత్యక్రియలు అవటం అనేది, ఇవన్నీ కూడా మనం చూస్తుంటున్నట్టుగానే దేవుని యొక్క అద్భుత క్రియ అని చెప్పేసి మనం చదువుతుంటున్నాం. ఈ రీతిగా యేసు సమాధి చేయబడినటువంటి కార్యక్రమము, ఆయన సిలువపై దించబడి సమాధి చేయబడి సమాధికి అడ్డంగా పెద్ద రాయి ఉంచబడి, ఇవన్నీ మనము చూసుకుని ఉంటున్నాం, మనకందరికీ బాగా తెలిసివి. 3వ దినాన ఆయన తిరిగి లేస్తూ ఉంటున్నారు. ఐ మీన్ సైనిక బలాన్ని ఓడించాడు, రాతి బలాన్ని ఓడించాడు, సమాధి బలాన్ని ఓడించాడు, మరణ బలాన్ని ఓడించాడు, సైతాన్ యొక్క కట్లని కూడా తెంపేసి 3వ దినాన తిరిగి లేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డారా, ఈ విధంగా యేసుప్రభు యొక్క సమాధి కార్యక్రమం జరిగింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక ఈ సత్యాలు మనమందరం కూడా గ్రహించిన వారమై, రేపు మనం కూడా సమాధిలో పెట్టబడ్డప్పుడు మనం కూడా పునరుత్థానమై లేపబడుతూ ఉంటున్నాం. మెట్టుకు ఈరోజు యేసుప్రభుల వారు సమాధి చేయబడ్డారు. హల్లెలూయా, అది వాక్యానుసారంగా ప్రవచనానుసారంగా జరిగింది. దేవుడు కొంతమంది వ్యక్తులను వాడుకున్నారు, వారు స్పందించారు. అట్లాగే నీ జీవితంలో దేవుని యొక్క మలుపును, దేవుని యొక్క నడిపింపును గ్రహించి, ప్రేరేపణను గ్రహించి స్పందించినట్లయితే నువ్వు కూడా దీవించబడుతుంటున్నావు. అరిమతయ్య యోసేపుని గురించి 2000 సంవత్సరాల తర్వాత మనం ధ్యానిస్తున్నామంటే ఎంత గొప్ప ధన్యత అండి ఇది. ఐ మీన్ ఆయన స్పందించాడుగా అంటే అవకాశాన్ని వాడుకున్నాడు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. తనకిచ్చిన తరుణాన్ని పోగొట్టుకోకుండా, తర్వాత పశ్చాత్తాపడకుండా తను సద్వినియోగం చేసుకున్నాడు కనుకనే ఈరోజు ధ్యానించుకుంటుంటున్నాం. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఎన్నోసార్లు దేవుడు మనకి ఇలాంటి కార్యక్రమాలు ఇస్తూ ఉంటున్నాడు. వాటిని గ్రహించిన వారమై ఉన్నట్లయితే ఎంతో ఆశీర్వాదం. దేవుడి యొక్క వాక్యం దీవించండి గాక. రండి ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, గొప్ప కాపరి, నీకు వందనములు, స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క మరణం గురించి ధ్యానించుకునే దానికి, సమాధి కార్యక్రమం గురించి ధ్యానించుకునే దానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నా ప్రభా. మమ్మల్ని మేము తగ్గించుకుంటే మిమ్మల్ని హెచ్చిస్తున్నా తండ్రి. ఇన్ని గొప్ప మర్మాలు మా ప్రభా మీ సమాధి కార్యక్రమంలో దాచిపెట్టినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, ఇది ప్రవచనాత్మకంగా జరిగిందని వింటూ నా ప్రభా మేము సంతోషిస్తూ నిన్ను మయపరుస్తుంటున్నాం నా తండ్రి. దీని ద్వారా నా ప్రభా కొంతమంది వ్యక్తులను మీరు వాడుకొని వారిని ప్రేరేపించి నా ప్రభా హల్లెలూయా మీ చిత్తమును వారి జీవితంలో జరిగించుకున్న దేవానికే స్తోత్రములు. అదేవిధంగా మా జీవితాలలో కూడా మీ చిత్తాన్ని జరిగించుకుని మా ప్రభా మా ద్వారా మీరు మహిమ పొందమని కోరుతూ ఉంటున్నాం. ఏ మాట కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతిదీ కూడా ధ్యానించుకుంటూ నా ప్రభా ఆత్మీయ జీవితంలో కట్టబడే భాగ్యాన్ని మీరు దయచేసి ఈరోజు వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా యేసునామములో మీరు దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొంది సాయం చేస్తారని లార్డ్ నన్న మా ప్రభా ఆత్మీయ మేలుతో మీరు నింపండి మా తండ్రి. ఎవరికి ఏకరం ఉన్నా ఏ రుగ్మత ఉన్నా యేసునామములో నీ గాయపడినస్తంతో సాపి నా ప్రభా వారిని
ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి. మరి ముఖ్యంగా మీ ప్రేరేపణను, మీ యొక్క లాడ నేను మీరిస్తున్న తరుణాన్ని మా ప్రభా నిర్లక్ష్యం చేయకుండా నా తండ్రి స్పందించే కృపను మాకు దయచేయమని కోరుతూ ఉంటున్నాం. థ్యాంక్ యూ లాడ్ గాడ్, నీకు వందనాలు. ఈరోజు ఇచ్చిన పాఠాలను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ వెనక్కి తిరిగి నా ప్రభా ఈ 40 రోజులు మాకు చేసిన సహాయంను బట్టి నీకు వందనాలు మా తండ్రి. ఎన్నో అంశాల గురించి మేము ధ్యానించుకుని ఉండగా నా తండ్రి హల్లెలూయా, థ్యాంక్ యూ లాడ్ గాడ్. మా కొరకు దాచబడిన మరణాన్ని విడుదల చేసి నా తండ్రి మీరు మహిమ పొందినందుకు నీకు స్తోత్రములు. ఈ 40 దినాల యొక్క శ్రమల కాలంలో ధ్యానించినటువంటి ధ్యానములన్నీ కూడా ఇప్పటికే పరిమితం కాకుండా నా తండ్రి ఆత్మీయ జీవితంలో కట్టబడిన తండ్రి మేము ఎక్కడ ఉన్నానో సాక్షిబిడ్డగా ఉండే కృపను మాకు దయచేసి మీ చిత్తాన్ని మా జీవితాలలో బయలుపరుచుకుని మా ద్వారా మీరు మహిమ పొందుదురని మా ప్రభువును పరిరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము వాక్యం వింటున్న బిడ్డలకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. నీకే జయం. హల్లెలూయా, 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 ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇతరులకు కూడా పరిచయం చేయండి దేవుని బిడ్డారా. ఆమేన్, హల్లెలూయా. రే తర్వాత ఈస్టర్ కార్యక్రమాలు మనం చేసుకోబోతుంటున్నాం. అప్పటి వరకు దేవుని యొక్క కృపా కాపుదలు మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.